శాసన సభలో శాసన సభ సాక్షిగా మా అమ్మగారిని మా అమ్మగారి క్యారెక్టర్ ని దూషించారండి. ఇలా మొగలు శాతగాను ఏ వాళ్ళ తల్లి గురించి మాట్లాడితేనే ఉంటాడా జగన్ రెడ్డి నడుగుతున్నా. విజయలక్ష్మి గారి గురించి నేను మాట్లాడితే జగన్ రెడ్డికి ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించుకోమని. వైఎస్ భారతిరెడ్డి గారి గురించి నేను మాట్లాడితే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన ఇద్దరు కూతురు గురించి నేను మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. మా సంస్కృతి అది కాదు కనుక నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడచ్చు, నాకు నోరుంది పారి, కానీ ఒక తల్లిని ఎట్లా అవమానించారు నేను చూస్తాను. ఒక తల్లి ఎంత బాధపడుతుందో నేను చూస్తాను, ఒక కొడుక నేను చూస్తాను. ఈ బాధ ఇంకో తల్లికి రాకూడదని నేను పోరాడతాం. తప్పనిసరి ఇసుకతో ఉన్నాను. 24 తరగతి నేను వదిలిపెట్టాను. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నోటి నుంచి క్షమాపణ వచ్చేవరకు నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది నా తల్లికి నేను చెప్పడం జరిగింది. యూస్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అన్నాడు. రోడ్ ఏనాడు ఏమంటావు? యూస్లెస్ ఫెలో అంటాం. కరెంట్ ఎన్నెలో ఏమంటావు? వేస్ట్ ఫెలో అంటాం కదా. అది తప్పవుతే ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ చేసిన వాళ్ళ పైన ఎందుకంటే కేసు పెట్టా అడుగుతుంది. కసినో నడిపించారు, నో పోలీస్. వాళ్ళ ఎంపీ విజయవాడలో పోలీస్ స్టేషన్ కానీ దాడి చేస్తే నో పోలీస్. వాళ్ళ మంత్రి గారు ఏకంగా పోలీసుల పైన అసభ్యంగా మాట్లాడితే నో పోలీస్. ఎంత అన్యాయం అండి! ఏకంగా పోలీసుల్ని కించపరిచే విధంగా అధికార పార్టీ నాయకులు మాట్లాడితే నో పోలీస్. పోలీసుల ముందర బియర్ బాటిల్ ఇసిరేసి పగలు కొడితే నో పోలీస్. వాళ్ళకి ఐపీసీ సెక్షన్, తెలుగుదేశం పార్టీకి ఒక ఐపీసీ సెక్షన్. ఆయన ఎవడు భయపడేవాడు లేడండి. 2019 తర్వాత గత 3 సంవత్సరాల్లో నా పైన 11 కేసులు పెట్టారండి. 2019 నా పైన ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు 11 కేసులున్నాయి. ఏకంగా అటెంప్ట్ మర్డర్ 309 కూడా నా పైన పెట్టాను. నేను తీసుకోనని చెప్పాను. యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోనని చెప్పాను. నేను తప్పు చేశాను. వాళ్ళలాగా దేశాన్ని తప్పి జైలుకి వెళ్ళాను. ప్రజల తరఫున పోరాడుతున్నాను కనుకనే ఈరోజు మా పైన దొంగ కేసు పెట్టాను. దాంట్లో భాగంగా అయ్యన్న పాత్రుడు గారు అంత గట్టిగా పోరాడుతున్నారు కనుకనే ఆయన పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తాం. ఆయన్ని చల్లదు. తెలుగు జాతి అసలు భారతదేశంలో ఉందనేది తెలిసింది ఆనాడు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. అలాంటి వ్యక్తి విగ్రహాల్ని మీరు ధ్వంసం చేస్తారు. అలాంటి వ్యక్తి విగ్రహాల్ని కింద పడేసి వాళ్ళ మోటార్ సైకిల్ కట్టి ఊరంతా తిప్పారు. దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. అంత గౌరవం ఉంటే ఎందుకు మీరు అన్న క్యాంటీన్ మూసేశారు? అంత గౌరవం ఉంటే ఎందుకు సంక్షేమ కార్యక్రమాలకి అన్న ఎన్టీఆర్ పేరు మీరు తీయేశారని అడుగుతున్నాయి ప్రభుత్వం. ఇప్పుడన్నా పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు రాజశేఖర రెడ్డి గారు పేరు తీయలేదు. ఇన్ఫాక్ట్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో అనేక పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఆనాటి మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పేర్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పార్క్ పేరు పెట్టింది తెలుగుదేశం పార్టీ అండి. మర్రి చెన్నారెడ్డి గారి హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అండి. గౌరవం ఉంటే ఎందుకు ఆ పేర్లు ఎందుకు తొలగించారు మరి? అదేవిధంగా అన్నగారి పేర్లు ఎందుకు తొలగించారు మరి? దాని గురించి మాట్లాడు మరి. అన్న క్యాంటీన్ ప్రారంభించి అప్పుడు బాగుంటుంది. విశాఖపట్నంలో లీడర్లు గారు నేను కలిశాను. వాళ్ళు ఈరోజు చెప్తున్నారు ఎల్లుండి ఉన్నట్టుంది మీరు అక్కడ స్టేడియంని తాకట్టు పెడుతున్నారు. స్టేడియంని తాకట్టు పెడుతున్నారు. స్టేడియంని తాకట్టు పెట్టి ఈయన చేసే దుబారా ఖర్చుకి ఖర్చు పెట్టేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆదాయం పెంచుతారు. ఈయన ఉన్న ఆదాయం కూలగొట్టారు. పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. సినిమా ఇండస్ట్రీ బాధపడుతుంది. ప్రజలు బాధపడుతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, నిత్యవసర సరుకు ధరలు పెరిగినాయి. కానీ నేను ఈ డబ్బులు సరిపోవట్లేదు. అదేంటో నాకు అర్థం కాదు. విచ్చలు రెడీగా ట్యాక్సులు పెంచారు, పన్ను పెంచారు, కానీ ఇది సరిపోవట్లేదు. ఇప్పుడు ఏకంగా స్టేడియం తాకట్టు పెడతారు, రేపు నుంచి రోడ్ తాకట్టు పెడతారు, ఈ రోడ్ పక్కన చెట్టును కూడా తాకట్టు పెడతారు. అది అది జగన్. ఇప్పుడు మాజీ మంత్రి గారు ఆయన గారు ఏం చెప్పారు? చెత్తపైన పని చేసేవాడు ఏమంటాం? చెత్తోడు అంటాం. కరెక్ట్, తప్పే చెత్తోడు అండి రైతు, తప్పేంటంటారు?
చిత్తమని ఏమైనా పనిచేస్తారా? పంచాయతీలు అది కూడా నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 2 సంవత్సరాలు చేశాను, 52 అవార్డులు తీసుకొచ్చాను. ఏ తాడు మాకు ఆలోచన కూడా రాలా చెత్తమైన పని అయితే. చెత్త ఎట్లా ఇచ్చాలో, టైంకి ఎట్లా తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇలా లోపల నర్సీపట్నం వెళ్తున్నారా సార్? అవునండి నర్సీపట్నం వెళ్తున్నాను. మరి అక్కడ పోలీసులు అంతా హడావుడి ఎక్కువగా ఉన్నాయి. నాకు రాజ్యాంగం పేర్చిచ్చింది వితౌట్ ఆర్మ్స్ ఐ కెన్ గో ఎనీవేర్ పీస్ఫుల్ గా. నేను ధర్నా చేసే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను మా మిత్రుడు విజయం కలిసినాక వెళ్తున్నాను తప్ప తల్లిని కలిసినాక వెళ్తున్నాను. దానికెందుకు భయపడుతున్నారు? నేను నేను తెలిసినా నేను 42,000 కోట్ల రూపాయలు దొబ్బానా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డబ్బులు నేను దొబ్బానా? నేను అదేనా ప్రశాంతంగా వెళ్ళి అక్కడ కలిసి వస్తాను వెళ్తున్నాను. మాకు అండగా నిలబడదాన్ని నేను వెళ్తున్నాను.